तूर्पु गोदावरी जिला रामचंद्रपुरम नियोजकवर्गम अंड्रंगी ग्रामम पेद्दपाटी गुरुवुलो रायुडु नानिबाबु कुटुंबं वेलिगटन आलस्यंगा वेलुगुलोकि वच्चिंदी। గుడికి చందా ఇవ్వలేదని ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు గ్రామంలో డబ్బులు పంపిణీ చేయడాన్ని అడ్డుకున్న రాయుడు నానిబాబు నిత్యావసర వస్తువులు కూడా విక్రయించడం లేదని ఆవేదన చేశారు। తమ కుటుంబాన్ని వెలి నుండి విముక్తి చేసి న్యాయం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుడు నరేన్ ఇతర అధికార పార్టీ నాయకులకు పోలీసులకు పలుమార్లు మొరపెట్టుకున్న బాధిత కుటుంబీకులను పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు। దీంతో జిల్లా ఎస్పీకి బాధితుడు రాయుడు నానిబాబు ఫిర్యాదు చేశారు। నమస్తే అండి, మాది తూర్పు గోదావరి జిల్లా కాజూరు మండలం అండ్రంగి పెద్దపాటి గురువుని। నా పేరు రాయుడు నానిబాబుని, మా తండ్రి గారి పేరు అప్పారావుని। గత ఎంపీటీసీ ఎలక్షన్కి అండి నైట్ 1 గంటకి డబ్బులు పంచుకుంటే నేను ఆఫ్ చేశానని ఎదుర్కొన్నాను వాళ్ళని। వాళ్ళు ఎదుర్కొంటే ఆ నైట్ వాళ్ళు ఊరుకుని రేపు పొద్దుట ఊళ్ళోకి వస్తే ఏం చేస్తాం చూద్దాం రండి అన్నారండి। అయితే మామూలుగా ఎలక్ట్రిక్గా ఎలక్షన్ వెళ్తుంటే నేను మామూలుగా వెళ్ళానండి। వెళ్తే ఆ నైట్ నన్ను అక్కడ పట్టుకుని కొట్టడం జరిగిందండి। అయితే తొమ్మిది రోజులు రామచంద్రపురం జీజీ ఏరియా హాస్పిటల్లో కూడా ఉన్నానండి। అది అలా ఉండగా మా పార్టీ మీద గ్రామ పెద్దలు నువ్వు ఎలక్షన్కి ఎలా చేసావు, నువ్వు తర్వాత ఏమో నువ్వు గుడికి గట్ట సందేహం ఉండలేదు అనేసి అండి। మా ఆరు కుటుంబాలండి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, 59 సంవత్సరాలండి మా తల్లిదండ్రులు ప్రభుని నమ్ముకునండి। మేము ఎప్పుడు సందా కట్టేవాళ్ళు, మిగతా అన్ని వాళ్ళతో కలిసి చేస్తామండి, మేము అన్నీ ప్రతిదీ కలిసి దేని కలిసి ఇస్తాం, మేము ఒక్క దేవుడికి ఇవ్వండి। అయితే మీరు ఏమంటారు లేదు, మిమ్మల్ని పక్కన పెడతాం అన్నారండి। ఇదే మేము ఎప్పుడు లేని ఇలా పెడుతున్నారు అని మేము అడగడం జరిగిందండి। అడిగితే అదేం లేదు, మేము కొత్త చట్టం పెట్టాం, మేము చట్టమే మా మాట వినాలి అన్నారండి। అది ఇదే కొత్త చట్టం అంటారు, జగన్ గారి కంటే కొత్త చట్టం అని మేము తిరగేసేవాడిని అప్పుడు కూడా, నేనే తిరగేసానండి। అయితే అలాగ అనుకుండగా ఇలా మా అన్నగారు అబ్బాయి పెళ్ళి మ్యారేజ్ సెట్లైందండి, నిశ్చితార్థం చెప్పాం, ఎవరినే రానివ్వలేదండి, పెద్దలు కూడా రాలేదు। మేమే మా చుట్టాలు ఒక 6 మంది 7 మంది ఉంటే వెళ్ళి మేము లైన్ చేసుకున్నాండి। మళ్ళీ అలాగే పెళ్ళికి కూడా చెప్పండి, పెళ్ళికి కూడా రానివ్వలేదండి। అలాగే మా అన్నయ్య అబ్బాయికి, మా చిన్నాన్నగారు అబ్బాయి, మా తమ్ముడికి ట్రాక్టర్లు ఉన్నాయండి, అది చిన్న ట్రాక్టర్లు ఉన్నాయి, డబ్బా మిషన్ ఉందండి, వాటిని కూడా వాటి మీద ఎక్కిన వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చామండి 70,000, 35 మందికి మనిషికి 2 చేసి చెప్పని వాళ్ళని కూడా ఆఫ్ చేశారండి। ఆ అడ్వాన్స్ డబ్బులు కూడా మాకు ఇప్పించలేదండి, అడిగాము మా పని ఆగిపోతే ఆగిపోయిందిగా, మేము ఎలా పొరుగు రైళ్ళన్న పొత్తాం, మేము పొరుగు రైళ్ళన్న పొత్తాం, మాకు ఆ డబ్బులన్నీ ఇప్పించడం రానండి, ఇది ఏదవాక్ అండి, ఇది దీంట్లో అబద్ధం చెప్పడం కట్ట కాదండి, కాకపోతే ఇంకవరకు చాలామంది ఉన్నారండి। అయితే మా పని అయిపోయిందిరా, ఎక్కడ ఏదో ఊరు పొరుగుడానికి పోతాం, మాకు ఇప్పించి డబ్బులన్నీ ఇప్పించండి అంటే వాటి గొడవ మాకు తెలీదు, మిమ్మల్ని బహిష్కరించే మాది అన్నారండి, మేము బహిష్కరించాం, మేము చేసిన తప్పేటో చెప్పండి అని అడిగామండి। ఇది మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టానండి, నరేన్ గారి దృష్టిలో కూడా పెట్టాను, నేను చెప్తాను చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదండి। అలాగే ఇంకా ఏం చెప్పలేదు, 5 నెలలు అయిపోతుంది, ఇంకా మాకు జీవన ఉపాధి ఏమీ లేదు, మా తమ్ముడు గారు మా కుటుంబాలు అందరూ పిల్లలు చిన్న చిన్న పిల్లలండి, 10th ఇంటర్ చదువుకున్న పిల్లలు, జీవనోపాధి ఏమీ లేదు అనేసండి। మేము స్పందనకి మన జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి, జిల్లా ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తే వెంటనే స్పందించి ఇంకా అధికారులు అందరూ వచ్చారండి। నాకు ఏంటంటే అండి, మాకు జీవనోపాధి, మా జీవనోపాధి కోల్పోయామండి, ఈ 5 నెలల నుంచి మాకు ఏమీ లేదు, మా అన్నగారు అబ్బాయి ఎలక్ట్రిషియన్ చేస్తారండి, ఆడిని కూడా ఎలక్ట్రిషియన్ చేయకుండా చేసిన 2 ఇళ్ళు ఉండండి, అవి ఆఫ్ చేయించారు, వాళ్ళని వీలేసాం కదా, మీరు ఎందుకు వాళ్ళని ఆఫ్ చేశారు మా చేయిందారనేసి వాళ్ళని కూడా భయపెట్టారండి। మాట్లాడితే ఇంటికి 5,000 జుర్మానా వేస్తారని వాసన చెట్టి నాగేశ్వరరావుతో సలాది కులబహిష్కరణ నుంచి విముక్తి కలిగించండి, కుల బహిష్కరణ నుంచి మాకు విముక్తి కలిగించండి, కుల విముక్తి నుంచి మాకు న్యాయం కలిగించండి, 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 కుల విముక్తి నుంచి మాకు న్యాయం కలిగించండి, కలిగించండి, కలిగించండి।
కుల విముక్తి నుంచి మాకు న్యాయం కలిగించండి 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 కుల విముక్తి నుంచి మాకు న్యాయం కలిగించండి 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 కుల విముక్తి నుంచి మాకు న్యాయం కలిగించండి 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 కుల విముక్తి నుంచి వెలివేతనే కలిగించండి న్యాయం కలిగించండి 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 వెలివేత నుండి విముక్తి కలిగించండి 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 వెలివేత నుండి విముక్తి కలిగించండి 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 వెలివేత నుండి విముక్తి కలిగించండి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 వెలివేత నుండి విముక్తి కలిగించండి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 విముక్తి కలిగించండి.